టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు ప్రస్తుతం శేఖర్ అనే సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీకి జీవిత రాజశేఖర్ గారు దర్శకత్వం వహించారు తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ వదలనున్నట్టు ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్ అనూప్ రూబిన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు అయితే రాజశేఖర్ గారు తన లేటెస్ట్ మూవీ శేఖర్లో కూతురుతో కలిసి స్క్రీన్లో షేర్ చేసుకుంటున్నారు ఈ సినిమాను జీవిత రాజశేఖర్ గారు డైరెక్ట్ చేయడం గమనార్హం శేఖర్ మూవీ మలయాళంలో హిట్ అయిన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా శేఖర్ మూవీ తెరకెక్కుతుంది తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తే సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికే విడుదలైన శేఖర్ మూవీ గ్లిమ్స్లో అరకులు ఓ బంగ్లాలో ఓ వృద్ధ దంపతులను ఎవరో హత్య చేస్తారు ఈ నేపథ్యంలో పోలీసులు అప్పటికే రిటైర్డ్ అయిన శేఖర్ అనే పోలీస్ ఆఫీసర్ సాయం తీసుకుంటారు ఈ సినిమాలో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అదరగొట్టారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిగరెట్ వెలిగించి బుల్లెట్ బండిపై వచ్చే సీన్ హైలైట్గా ఉంది ఈ సినిమాలో రాజశేఖర్ గారు మరో హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు ఈ చిత్రంలో రాజశేఖర్ గారి సరసన ముస్కాన్ సీతారా కథానాయకులుగా నటిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్ గారికి హిట్ అనేది కంపల్సరీ ఈ సినిమా కోసం రాజశేఖర్ గారు యాభై తొమ్మిదేళ్ల వయసులో కూడా కొన్ని రిస్కీ షాట్స్ చేస్తున్నట్టు సమాచారం ఇక ఈ సినిమా పై రాజశేఖర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారట ఈ సినిమాను ఆచార్య రిలీజ్ డేట్ అయిన ఫిబ్రవరి నాలుగవ తేదీన విడుదల చేస్తున్నట్టు సమాచారం అనివార్య కారణాల వల్ల ఆచార్య ఈ సినిమా ఫిబ్రవరి నాలుగవ తేదీ విడుదల కావడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం